Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ఆదిమూలపు సురేష్ ఉన్నారు. మా నమ్మకం జగన్ కార్యక్రమం మీద మాట్లాడదానికి సార్ చెప్పండి, మండు టెండర్లో కూడా మీడియా సమావేశం నిర్వహించారు, ప్రజల నుంచి విశేషమైన రెస్పాన్స్ వస్తుంది, ఎలా ఉంటుంది? జగన్ అన్నే మా భవిష్యత్తు అనే దాని మీద ఈరోజు మెగా పీపుల్స్ సర్వే ఏదైతే నిర్వహించుకోవడం జరిగిందో మొదటి వారం ఫలితాలని ఈరోజు వెల్లడించడం జరిగింది. 2 వారాల పాటు ఈ యొక్క సర్వే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పబ్లిక్ ఒపీనియన్, జగన్ అన్నే మా భవిష్యత్తు, అవర్ ఫ్యూచర్ ఈజ్ జగన్, అండ్ దెన్ అవర్ బిలీఫ్ ఈజ్ జగన్ అన్న అని చెప్పి ఒక నినాదంతో ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి నినాదాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఈరోజు రీఇటరేట్ చేస్తూ దాన్ని రీఅష్యూర్ చేసుకునే విధంగా ఈ యొక్క సర్వేను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అనూహ్యమైనటువంటి స్పందన, అంటే పరిపూర్ణంగా ఒక ప్రభుత్వం మంచి చేసింది, సంక్షేమ పథకాలను అందించింది, అవినీతి రహితంగా పరిపాలన అందించింది, జవాబుదారితనంతో 4 సంవత్సరాలు పనిచేసింది అని దానికి నిదర్శనం. దేశంలోనే కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ విధంగా 4 సంవత్సరాలు అయిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వారి పరిపాలన మీద మద్దతు కోరినటువంటి దాఖలా లేవు. ఇది ఒక చరిత్రను మాత్రం నేను చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి రాబోయే రోజుల్లో కూడా మరి దేశానికి ఆదర్శంగా ఉంటుంది. ఎందుకంటే గణాంకాలతోటి అభివృద్ధిని చెప్తా ఉన్నాం. ఏ విధంగా అయితే దళితుల ఆదాయం పెరిగింది, ఏ విధంగా అయితే రాష్ట్రంలోని స్థూల ఉత్పత్తి పెరిగింది, దేశంలోనే 1గా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది అనే దాని మీద ఈరోజు చాలా స్పష్టంగా గణాంకాలు తీసి చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన తనయుడు కానివ్వండి, ఎన్ని అవాకులు చవాకులు పిలిచినా, ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా, ఎన్ని ఫేక్ సెల్ఫీలు తీసుకొచ్చి చూపినా కూడా సీఎం గారు ఫోటోలు కూడా చించేసి వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. అది నిజమైతే ఒకసారి నేను కొన్ని వీడియోలు నేను కూడా చూపించగలను. మేము కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఈ విధంగా జరుగుతుంటే ఆ ఇంట్లోని యజమానులు ఆ ఫోటో మేమైతే స్టిక్కర్ అంటించాలనుకుంటున్నామో ఆ స్టిక్కర్ బయట కదా అంటించారు రండి అని చెప్పి లోపల తీసుకుపోయి దేవాలయంలో వాళ్ళ ఇంట్లో గుడి ఉంటుంది కదా, పూజా రూమ్, పూజా రూమ్లో దేవుడి ఫోటోలు పెడతారు కదా, దేవుడి ఫోటోల పక్కన ఈ మా నమ్మకం నువ్వే జగన్ అన్న స్టిక్కర్ని అక్కడ అతికించండి అని చెప్పి అక్కడ అతికించుకున్నటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఊరికే వాళ్ళు అది అది ఈరోజు స్టిక్కర్లను తీసేయగలం, స్టిక్కర్లను చించేయగలరు, కానీ ఈ 5 కోట్ల ప్రజల హృదయాల్లో మరి ముద్ర వేసుకున్నటువంటి జగన్ అన్న ఆ యొక్క బొమ్మను చించలేరు కదా. అది ఎప్పటికీ శాశ్వతమే కదా, అది వాళ్ళు గుర్తెరిగితే మంచిది. ఇప్పుడు కాదు, రేపు ఈ ఫలితాలను దీన్ని రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇవే రిపీట్ అయిపోతున్నాయనే సంగతి వాళ్ళు తెలుసుకుంటే మంచిది అని చెప్పి నేను భావిస్తాను. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో జగన్ గుండెల్లో ఉన్న ప్రజల ఫోటోలను చెంచలేరని, గోడల మీద ఉన్న ఫోటోల్ని చెంచడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదంటున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రజలు కావాలని ఏదైతే పూజా మందిరాల్లో సైతం కూడాను జగన్ అంటేనే మా నమ్మకం అనే ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని అంటించుకుంటున్నారని కూడాను మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీం విజయవాడ వైసీపీ సెంట్రల్ కార్యాలయం నుండి.